పేదవాడి అన్నం గిన్నె తొణికిన రోజు ఎన్నో గుండెలు అవిసిపోయి ఆగిపోయిన రోజు, ఏ మహానుభావుడు ఒక చరిత్రను సృష్టించాడో తన సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ, ఒక దేవుడిగా తెలుగు వాళ్ళ గుండెల్లో కొలువయ్యాడో ఆ మహానుభావుడిని అమానుషంగా అన్యాయంగా అధికారంలో నుంచి తొలగించి చివరికి ఆయన గుండెపోటుతో మరణింప చేసినటువంటి ఒక దుర్మార్గ రాజకీయ వ్యవస్థ ఇంకా కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దేనికోసం చేస్తున్నారు? స్వార్థం కోసం చేసే వాళ్ళ పోరాటాలు. ఎప్పుడూ అదే ఒక నీచమైనటువంటి అదే రాజకీయం, అదే సంస్కృతి, అదే పద్ధతి. ఇట్లాంటి వ్యవస్థలో వాళ్ళు ఇంకా కూడా కొనసాగుతున్నారు. నా భర్త ఆత్మ పూర్తిగా శాంతించిందని నేను అనుకోవటం లేదు. మొన్న అతని ఓటమితో కొంతవరకు కొంతవరకు ఆయన ఆత్మ శాంతించిందని అనుకుంటున్నాను. అందువల్ల ఇంకా పూర్తిగా శాంతించాల్సినటువంటి అవసరం ఉంది. చివరి రోజుల్లో ఆయన అనుభవించినటువంటి బాధ బయట వాళ్ళకి తెలియదు, నా ఒక్కదానికి తప్ప. అందువలన ఆ మహానుభావుడి ఆశయాలు, ఆయనకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఈరోజు తెలుగు ప్రజల్లో ఆయన ఛాయ ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదని నేను అనుకుంటున్నాను. దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా అతను సృష్టించిన ఒక అద్భుతమైన చరిత్ర, ఆయన సృష్టించినటువంటి ఒక సిద్ధాంతం, విధానం అనేది తెలుగువాడి పౌరుషం, ఆత్మగౌరవం ఇవన్నీ కూడా తను సొంతం చేసుకొని ఒక శాశ్వతమైన స్థానం సంపాదించిన ఒక మహానుభావుడి స్మృతికి ఈ విధంగా నివాళులర్పించడం అనేది నాకు నిజంగా ఒక నరకంగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం నాకు గుండెలపై పచ్చిగానే ఉంది. ఇప్పటికి కూడా ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆ రోజున మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అంత బాధ అనుభవించారు ఆయన. ఆ రోజంతా కూడా ఎంత నరకం అనుభవించారో. ఆ కేసు రావటం, 5 గంటలకి లాయర్లు వచ్చి చెప్పటము, మీ బ్యాంకు ఖాతాలన్నీ కూడా దాని మీద స్టే ఆర్డర్ తెచ్చారని చెప్పటం, దాంతో ఆయన పడ్డ మానసిక క్షోభ, ఈ 25 ఏళ్ళు నేను అనుభవిస్తూనే ఉన్నాను. నేను అందువల్ల నేను మీతో పంచుకోగలుగుతున్నాను. ప్రతి సంవత్సరం ఎప్పుడు నేను మాట్లాడలే. ఈ ఒక్కరోజు మాత్రం నాకు అసలు ఒక వేదన, నాకు నా బాధ నేను ఎట్లా చెప్పుకోవాలి, ఎలా బయట పెట్టుకోవాలా? ఆయన బాధ నా రూపంలో నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏమైనా ఆయన ఆత్మకి శాంతి కలిగే ఉంటుందా కలగదా అనేటువంటిది అది పూర్తిగా నాకు సంబంధించిన వ్యవహారంగానే నేను భావిస్తూ ఉన్నాను. నేను అందువలన ఇంకా పూర్తి శాంతి రావాలా? రావాలి అంటే ఆయన్ని ఎవరైతే నాశనం చేశారో ఆ వ్యవస్థ సమూలంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినప్పుడు మాత్రమే తప్పనిసరిగా ఆయన ఆత్మ పూర్తిగా శాంతి ఇస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను ఏమైనా ఆ మహానుభావుడి స్ఫూర్తితో 2 రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, అందరికీ అందుబాటులోకి అన్ని విధాలా కూడా పేద వర్గాలను ఏ విధంగా NTR గారు చూసుకున్నారో అదేవిధంగా పేద దళిత వర్గాలు అన్నిటికీ కూడా, బలహీన వర్గాలందరికీ కూడా 2 ప్రభుత్వాలు న్యాయం చేయాలి, 2 ముఖ్యమంత్రులు కూడా ఆయన ఆశీస్సులు అందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రవీంద్రభారతిలో సాయంత్రం బ్రహ్మానందం గారికి సన్మానం ఉంది. NTR గారి కళా అవార్డు ఇస్తున్నాము వర్ధంతి సందర్భంగా, కమెడియన్ బ్రహ్మానందం గారికి. దయచేసి మీరందరూ కూడా రావాలని కోరుకుంటా ఉన్నాను.